యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ చూడండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారి కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు ఈ ఉదయకాల సమయంలో అనేక అద్భుతాలు దేవుడు జరిగించబోతున్న హల్లెలూయా. మీ జీవితాన్ని దేవుడు కట్టబోతుడు. మీ సమస్యలు, మీ బంధకాలు అన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల వాగ్దానం పట్టుకొని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, ఎంతమంది అయితే దేవుడిని అడుగుతున్నారో, మీ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. మీకున్న సమస్యలు అన్నిటి నుంచి విడిపించే మన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మన యేసుప్రభ, నేను ఉదయకాలం మాతో మీరు మాట్లాడి బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్య మేలును జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు కట్టబోతుంది కదండి. మన సమస్యలు అన్నిటి నుంచి విడిపించే మన దేవుడు. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా 57:18, నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచెదను, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, నేను వారి ప్రవర్తన చూచి తిని. ఈరోజు దేవుడు మీ ప్రవర్తన చూస్తుందంటండి. హల్లెలూయా. చూడండి, మనం అనుకుంటాం ఏమని, దేవా అసలు నా ప్రవర్తన చూస్తున్నావా? ఈ లోకంలో ఎన్ని ప్రవర్తన మనుషులకు చూడండి, గతంలో చేసినవన్నీ జ్ఞాపకం చేసుకొని ఎన్నో విషయాలు ఎత్తి పొడుస్తూ ఉంటారు కదండి. మరి కానీ నీ ప్రవర్తన మనుషులకు కనిపించకపోవచ్చు, కానీ నీ దేవాది దేవునికి కనిపిస్తుందండి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన నేను చూచి తిని. హల్లెలూయా. వారిని స్వస్థపరచేదను, వారిని నడిపింతును. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో స్వస్థపరచడమే కాకుండా మిమ్మల్ని ఏం చేస్తాడంట అండి, నడిపిస్తాడంట. ఇంకేమంటున్నాడు, వారి దుఃఖించు వారిని ఓదార్చుతును. హల్లెలూయా. ఈరోజు నువ్వు దుఃఖంతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, నీ గురించి అనేకులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారేమో, నీ ప్రవర్తన కోసం, నీ క్యారెక్టర్ కొరకు, లేకపోతే నీ కుటుంబం కొరకు, నీ అన్ని కొరకు మాట్లాడుతున్నారేమో. నువ్వు దుఃఖపడుతున్నావా? హల్లెలూయా. ఈరోజు నీ మనుషులను ఓదార్చలేకపోవచ్చు, కానీ నీ దేవుడిని ఓదార్చబోతున్నాడు అండి. హల్లెలూయా. మన యేసయ్య మనని ఓదార్చబోతున్నాడు. నీ సమస్యలు, నీ బంధకాలు, నీ అప్పులు, నీ రోగము, ప్రతిదీ ఈరోజు దేవుడు తొలగించబోతుండు. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించే దేవుడు అండి. ఈరోజు ఈ వాగ్దానం నువ్వు వింటున్నావు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండు. హల్లెలూయా. నిజంగా నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడంట. చూడండి, తెలిసి తెలియక చేసిన అనేక రకములైన పొరపాట్లు మనలో ఉంటాయి. కాబట్టి దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు చూస్తున్నావు కాబట్టి నీ పాపములన్నీ క్షమించబోతున్నాండి. హల్లెలూయా. ఈ దినం నుంచి దేవుడు నిన్ను నూతనంగా మార్చబోతున్నాడు. నిన్ను నీ పరిస్థితి మార్చబోతుంది, స్థితిగతులను దేవుడు మార్చబోతుండు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతుంది, మీ పిల్లల్ని దీవించబోతుంది, మీ భవిష్యత్తుని, మీ లైఫ్ని కట్టబోతుండు. మీకున్న శోధనలు తొలగిపోతున్నాయి, మీకున్న వేదనలు తొలగిపోతున్నాయి, మీ జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు జరిగించబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఉదయకాల వాగ్దానం, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తాను. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధ ఆత్మన యేసుప్రభ, ప్రతి కుటుంబం దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి. ఈ ఉదయకాల వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్న వేసయ్యా, నిజంగా ప్రతి ఒక్క ప్రవర్తనను చూసిన దేవుడు వేసయ్యా, నైనా మీరే కార్యాలు జరిగించండి, ఓదార్చిని ఇచ్చే దేవుడు వేసుప్రభ, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు వేసయ్యా. ఈరోజు ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్యము, గొప్ప మేలును జరిగించి శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి. వేసయ్యా వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి యేసుప్రభ. నైనా నువ్వే కార్యం చేయండి యేసయ్యా. ఈరోజు గర్భఫలం లేని, సంతానం లేని వాళ్ళకి, జాబ్స్ లేని వాళ్ళకి ఎంతమంది ప్రార్థిస్తున్నారు, అనారోగ్యంతో, బలహీనతలో, దురాత్మ శక్తులు, మంత్రశక్తులు పీడింపబడుతున్న వారు, చీకటి శక్తులతో ఉన్నవారు, మరణ పడకలో ఉన్నవారు, నేను జాబ్ రాకపోకలో అన్నింటిలో మీరు తోడుగా ఉండండి యేసుప్రభ. అన్నింటిలో విడుదల కలిగించండి, స్వస్థత దయచేయండి యేసుప్రభ. మీరే కార్యాలు జరిగించండి, మేలును చేయండి యేసుప్రభ. ప్రతి కుటుంబాన్ని కట్టండి యేసయ్యా, వారి పరిస్థితులను మార్చండి, రక్షణ దయచేయండి యేసయ్యా. ఎంతమంది అయితే నీ సన్నిధికి వెళ్ళటం, నీ సన్నిధికి వెళ్ళటకు సహాయం దయచేయండి. నిన్ను స్తుతించి, గణపరిచి, ఆరాధించే బిడ్డలుగా తయారు చేయమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ, సువార్తను ప్రకటిస్తూ,
విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్థులు కండి, సహాయం అందించండి, మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు, అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.